మనకు బియ్యంలో డస్ట్ కానీ ఈ విధంగా నల్ల పురుగు తెల్ల పురుగులు ఉండడము చాలా ఇరిటేషన్ కల్పిస్తుంది కదండి. ఈ డస్ట్ని ఎలా క్లియర్ చేయాలి, అందులోనే నల్ల పురుగును ఎలా తీయాలి అనేది. అదేవిధంగా మనము ఈ నల్ల పురుగును తొలగించుకోవడం కానీ డస్ట్ను క్లియర్ చేసుకోవడం కానీ చాలా ఈజీ ప్రాసెస్లో వీటిని తొలగించుకోవచ్చు అండి. అదేవిధంగా బియ్యంలో తెల్ల పురుగును తొలగించడం కోసము మనము ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ చిన్న సింపుల్ ట్రిక్స్ని ఫాలో అయ్యి మనము ఈ విధంగా మనము బియ్యంలో డస్ట్ను క్లియర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బియ్యం చూడండి ఎంత డస్ట్గా ఉన్నాయి. ఈ ట్రిక్ని ఫాలో అవ్వడం కోసం నేను 8 నెంబర్లో ఉన్న జల్లెడ అంటే రవ్వ పట్టే జల్లెడని తీసుకొని అందులో బియ్యం వేసుకున్నానండి. ఒక రోజుకి కావాల్సిన బియ్యం వేసుకొని జల్లెడ పట్టానండి. చూడండి డస్ట్ ఎలా ఎంత ఫామ్ అవుతుందో చూడండి. ఇదే డస్ట్ని కనుక మనము నీళ్ళ కింద పెట్టి డైరెక్ట్ వాటర్తో కడిగినట్లయితే చాలా వాటర్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. చూడండి అండి డస్ట్ ఆ పురుగులు చూడగానే ఒకలాగా అనిపిస్తుంది. ఇంకొకటి 4-5 సార్లు వాటర్ పట్టుకొని మనము ఇది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా సింపుల్గా మనం ఎక్కువ మొత్తంలో కాకుండా ఆ రోజుకు కావాల్సిన బియ్యాన్ని మనము చూసినట్లయితే ఈ విధంగా డస్ట్ను సెపరేట్ చేసుకోవచ్చండి. లేదు వీలైన వాళ్ళు డైరెక్ట్ సింక్లోనే ఈ డస్ట్ని జల్లెడతోన బియ్యాన్ని జల్లెడ పట్టుకొని ఆ జల్లెడతో ఆ డస్ట్ని మళ్ళీ సెపరేట్ వాటర్తో కడగాల్సిన అవసరం లేకుండా అదే బియ్యం కడిగిన నీళ్ళతో చేయడం వల్ల అటు వాటర్ను సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వారానికి సరిపడా బియ్యం కానీ ఒక రోజుకు సరిపడా బియ్యాన్ని కానీ మనము జల్లెడ పట్టు పెట్టుకుంటే ఎంప్లాయీస్ అందరికీ చాలా ఈజీగా ఉంటుందండి. ఈ డస్ట్ బాధ అనేది తగ్గుతుందండి. చాలా తొందరగా మనము పని క్లియర్ చేసుకోవచ్చు. రైస్ను క్లియర్ చేసుకున్న ఈ టిప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ విధంగా మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ టిప్ను ఫాలో అవుతారనుకుంటానండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బియ్యంలో బియ్యాన్ని జల్లెడ పట్టిన తర్వాత ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. మీరు జల్లెడ పట్టిన బియ్యం చాలా క్లియర్గా అసలు డస్ట్లెస్గా పురుగు లేకుండా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంది. ఇది జల్లెడ పట్టలేదండి ఈ బియ్యాన్ని. ఇది చాలా డస్ట్గాను చూడండి పురుగులు అలా నల్ల నల్లగా ఉన్నాయి. చిటికలో ఈ టిప్ ద్వారా మనము బియ్యంలో ఉండే డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఈ బియ్యం ప్రాసెస్ని పెద్ద జల్లెడతో పట్టుకొని నెలలకు సరిపడా బియ్యాన్ని జల్లెడ పట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు జల్లెడ పట్టే ప్రాసెస్ దాదాపుగా ఎవరూ చేయట్లేదు. కాబట్టి ఇంట్లో మనకు దాదాపుగా ఆటా జల్లెడ కానీ రవ్వ జల్లెడ కానీ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ టిప్ను యూజ్ చేస్తారనుకుంటున్నానండి. అలాగే మనకు బియ్యంలో తెల్ల పురుగులు కనుక ఉన్నట్లయితే అందులో చీమలు పట్టి ఉన్న కొబ్బరి గిన్నెలను కానీ వేసి లేదా అలాగే వాటిల్లో బియ్యం ఒక బెల్ల ముక్కను కానీ వేయడం వల్ల చీమలు బియ్యంకి చీమలు పడతాయండి. దాంతో తెల్ల పురుగును తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.